కనకదుర్గ సేవా సమితి సభ్యులందరికీ మొట్టమొదటిగా పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్ననే విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలతో ఘనంగా ఊహించుకున్నాం ప్రశాంత వాతావరణంలో. మరి రాబోయే దసరా పండుగ అంటే తెలంగాణ వాళ్ళకి దసరా పండుగ అంటే అత్యంత ఇష్టమైన పండుగ అంటే దసరా. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ ఈ రెండు కూడా రాబోతున్నాయి. సందర్భంలో మరి కనకదుర్గ మాతను సేవించుకుంటూ ఎంతోమంది భక్తులు నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. దాంతో భాగంగా కనకదుర్గ సేవా సమితి అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో గత 5 సంవత్సరాలకు ఏర్పాటు చేసిన ఈసారి కూడా మేము లాభాలు చేసుకో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దుర్గా మాత అంటేనే దుస్తులకు ఎంతో భయం. మరి మహిషాసుర మర్దిని పనిచేసిన దుర్గామాత పూజించడం మనందరికి కూడా మహిళలకు అదేవిధంగా పురుషులకు కూడా మొదటి నుంచి కూడా మనందరికి కూడా ఒక నవరాత్రి సందర్భంలో అయితే ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం. దాంతోపాటుగా దసరా నాడు చంద్ర పూజ అప్పుడే వచ్చే బతుకమ్మ ఇవన్నీ కూడా చాలా గొప్ప ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత దీని ప్రత్యేకత ఏంటంటే అంతకుముందు మన బతుకమ్మ అంటే మర్చిపోయింది. మన ప్రీతమ నాయకులు కవిత గారు ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని ఎంతో ప్రాచుర్యం చేసి ప్రతి చెరువు కట్టగారు కూడా బతుకమ్మ దగ్గర కట్టించారు. దాంట్లో భాగంగా మనం జగిత్యాల మోతే చెరువు కడ కావచ్చు, సింతగుట్ట చెరువు, కల్లపల్లి చెరువు, ముప్పారపు చెరువు అంతా కూడా కనుమూలల ఉన్న అన్ని చెరువులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో కూడా బతుకమ్మ ఘాట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతకుముందు పండగలంటేనే ఏదో ఆంధ్ర వాళ్ళే అన్నట్టుంది. కనకదుర్గ అంటే కృష్ణకు దగ్గర కృష్ణా జిల్లా విజయవాడ ఉన్నట్టుంది. కానీ ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఎంతో గొప్పగా చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ కనకదుర్గ సేవా సమితి ఏర్పాటు చేసే కార్యక్రమాలు నేను చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా ఏమాత్రం వీలైన వస్తామని చెప్పి ధన్యవాదాలు. స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి. వారిని ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిందే. వారు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడమే కాక తెలంగాణ నేను ఏర్పడాలని చెప్పి కూడా అహర్నిశలు వారు తప్పించారు. తప్పించడమే కాదు, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఇంటినే పార్టీ ఆఫీస్గా ఇవ్వడం జరిగింది.